పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం కోనితివాడ గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఒక ఇంటిపై పోలీసులు దాడి చేశారు. బిగ్ సబ్ లీగ్ ఆస్ట్రేలియా T20 మ్యాచ్ లలో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా ఆరుగురు పరారీలో ఉన్నారని సిఐ తెలిపారు. వారి వద్ద నుండి 2 ల్యాప్టాప్లు, 1 ట్యాబు, 8 సెల్ ఫోన్లు, 9,750 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓకే సార్, ఈరోజు మా ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు మా స్పెషల్ మా ఎస్పీ గారి టీం మేము కూడా వెళ్ళి కొనితవాడ గ్రామంలో ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నడుస్తుందన్న సమాచారం మేరకు వెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాంట్లో గుట్టుముక్కల వెంకటరాజు అనే అతను దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈయనతో పాటు ఒక ఇద్దరు పొరపాటు కూడా ఉన్నారు. ఇతను ఈ మన బిగ్ బాస్ లీగ్ ఆస్ట్రేలియాకి సంబంధించి 20 మ్యాచ్లకు సంబంధించి ఈ మ్యాచ్ని సంబంధించి వీళ్ళు బెట్టింగ్ నడుపుతున్నారు. ఇతనితో పాటు ఇంకొక 6 కూడా ఇతనితో ఉన్నారు అని చెప్పి ఫోన్ నెంబర్లో అది కూడా కట్ చేసుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఈరోజు మేము 2 ల్యాప్టాప్లు, అలాగే 8 సెల్ ఫోన్లు, 1 కీబోర్డు, 1 మౌస్, ఇతని దగ్గర మొత్తం డస్ బాక్స్ కానీ 9,250 రూపాయల క్యాష్ కూడా ఇతని దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు కట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వెంకటరాజు అనే అతను దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈయనతో పాటు ఒక ఇద్దరు పొరపాటు కూడా ఉన్నారు. ఇతను ఈ మన బిగ్ బాస్ లీగ్ ఆస్ట్రేలియాకి సంబంధించి 20 మ్యాచ్లకు సంబంధించి ఈ మ్యాచ్ని సంబంధించి వీళ్ళు బెట్టింగ్ నడుపుతున్నారు. ఇతనితో పాటు ఇంకొక 6 కూడా ఇతనితో ఉన్నారు అని చెప్పి ఫోన్ నెంబర్లో అది కూడా కట్ చేసుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఈరోజు మేము 2 ల్యాప్టాప్లు, అలాగే 8 సెల్ ఫోన్లు, 1 కీబోర్డు, 1 మౌస్, ఇతని దగ్గర మొత్తం డస్ బాక్స్ కానీ 9,250 రూపాయల క్యాష్ కూడా ఇతని దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు కట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.